చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మధ్యకర మండల కేంద్రంలో చిన్న నగరి యాదవ్ కుటుంబానికి చెందిన జమేదార్ పృథ్వీరాజ్ గుర్రాన్ని స్వారీ చేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుంతకల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పృథ్వీరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యకర గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి విజయదశమి రోజున యాదవ కుటుంబాలకు చెందిన యాదవ రాజులు అశ్వాల పరుగు పందాల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ నెల 24న మధ్యకేర నుంచి బొజ్జనాయునిపేటకు గుర్రంపై ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పృథ్వీరాజ్కు భార్య గాయత్రి, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. గుర్రం స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మధ్యకేర మండల కేంద్రంలో చిన్న నగరి యాదవ కుటుంబానికి చెందిన జమేదార్ పృథ్వీరాజ్ గుర్రాన్ని స్వారీ చేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. దానికి సంబంధించిన విజువల్స్ ను ప్రస్తుతం మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వెంటనే గుంతకల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పృథ్వీరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యకేర గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి విజయదశమి రోజున యాదవ కుటుంబాలకు చెందిన యాదవ రాజులు అశ్వాల పరుగు పందాల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ నెల 24న మధ్యకేర నుంచి బొజ్జనాయునిపేటకు గుర్రంపై ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పృథ్వీరాజ్కు భార్య గాయత్రి, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. గుర్రంపై స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, మాదిరి ఏదైతే తన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు పృథ్వీరాజ్ అనే యువకుడు సిద్ధమై తన ప్రాణాలనైతే కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా ఈ మధ్యకెరలో జరిగింది. ఏదైతే మధ్యకెరలో ఈ పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడు ఈ గుర్రపు ప్రాక్టీస్ స్వారీని ప్రాక్టీస్ చేస్తూ అకస్మాత్తుగా గుర్రం పై నుంచి ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానికులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ ఆయన కోలుకోలేక యువకుడైతే మృతి చెందడం జరిగింది. ఏదైతే ప్రమాద ఘటన తీరును చూస్తే ఒకసారిగా అతను ఏదైతే గుర్రపైన గుర్రపు మొదటిసారిగా అంటే కొంత ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాడు. ఈ యాదవ కుటుంబానికి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు యువకుడు ఉన్నాడో ఈ పృథ్వీరాజ్, వీరు అంటే విజయదశమి రోజున యాదవ కుటుంబాలు మొత్తం మీద యాదవ రాజులు ఈ అశ్వాల పరుగు పందాలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోంది. అందులో భాగంగానే ఇతను ఎవరైతే ఇప్పుడు మృతుడు ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్, ఇతను గుర్రం పైన స్వారీ చేసేందుకు ప్రాక్టీస్ అయితే చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం అయితే ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ముందుగా గుర్రం పైన వెక్కిన ఎవరైతే ఉన్నారో ఈ యువకుడు ముందుకు వెళ్తున్న క్రమంలో అంటే గుర్రం ఒక పక్క పరుగులు అయితే పెడుతోంది. బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా మారడంతో ఒకసారిగా అతను
పరిస్థితి అదుపు తప్పి అతను అదే సిచ్యువేషన్స్ లో రాములు కింద ఎవరైతే ఉన్నారో ఇతను పృథ్వీరాజ్ తక్కువ కింద పడిపోవడం జరిగింది. ఏదైతే మరి ఆ క్రమంలోనే అతనికి తలకు అలాగే చేతులకు గాయమైనట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఆ తర్వాత గుర్రం కూడా అలాగే నిర్వహించలేని పరిస్థితి, అట్లాగే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తం మీద చూస్తే ఏదైతే గుర్రాన్ని నిర్వహించలేకపోవడంతోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద అయితే తీవ్ర గాయాలు కావడం, అతన్ని వెంటనే గుంతకల్ ఆసుపత్రికి తరలించడం, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించడం జరిగింది. అయితే ఇతను కోలుకోలేకనే ఇతను మొత్తం మీద అయితే ఈ ప్రమాదంలో అయితే మృతి చెందడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఎవరైతే ఈ జిల్లా ఏదైతే మన మధ్యకర్ర మండలంలోని చిన్న నగరి యాదవ కుటుంబానికి చెందినటువంటి ఈ పృథ్వీరాజ్, అంటే ఈ దసరా రోజున అంటే విజయదశమి రోజున గుర్రపు స్వారీ అన్నది వారు ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు పందాలు అయితే నిర్వహిస్తారు వీరి కుటుంబానికి సంబంధించి. సో ఇతను ఆ స్వారీ నేర్చుకుంటున్న క్రమంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద అయితే గుర్రపు స్వారీ చేస్తూ ప్రమాదంలో ఈయన మృతి చెందడంతో మొత్తం మీద కుటుంబంలో పాటు అక్కడ స్థానికంగా కొంత ఆ గ్రామంలో అయితే విషాదం అయితే చోటు చేసుకుంది అనే చెప్పాలి మాధురి. రైట్, థ్యాంక్ యూ హేమంత్.